బాహుబలి రిలీజ్ తర్వాత అన్ని ఇండస్ట్రీల కన్ను పాన్ ఇండియా సినిమాలపైన పడింది. భారీ బడ్జెట్ తో హ్యూజ్ స్టార్స్ కాస్ట్ తో మార్కెట్ ను షేక్ చేద్దామని దర్శక నిర్మాతలు బయలుదేరారు. అయితే కొంతమంది సక్సెస్ అవగా చాలా మంది బోల్తా పడ్డమే కాక తీవ్ర నష్టాల పాలయ్యారు. ఇక బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ సైతం ఆ మూవీ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డారు. ఐదేళ్ల తర్వాత మళ్ళీ సలార్ తో గాడిలోకి వచ్చిన ప్రభాస్ ఈసారి కల్కి 2898 ఏడి తో అన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ప్రభాస్ నాగాశ్విన్ కాంబినేషన్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898 ఏడి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని విఎఫ్ఎక్స్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే తిరిగి గాడిలో పడుతున్న ప్రభాస్ కెరీర్ లో ఇదే పెద్ద బ్లాక్ బస్టర్ అవడంతో పాటు అన్ని రికార్డులు తిరగరాస్తుంది అనే ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. వైజయంతి బ్యానర్ లో అశ్విని దత్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం రిలీజ్ కి ముందే భారీ బిజినెస్ చేసుకొని లాభాలు పొందడానికి సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ లో త్రిబుల్ ఆర్ ఎవరికి అందనంత ఎత్తులో ఉండగా కల్కి ఆ రికార్డులను సైతం బ్రేక్ చేసే దిశగా పావులు కదుపుతుంది. కాగా చిత్రం టార్గెట్ 500 కోట్లు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే థియేట్రికల్ హక్కులను అక్షరాల 200 కోట్లట. ఇక ఓవర్సీస్ మార్కెట్ లో ఎంత లేదన్నా 100 కోట్లు విక్రయించాలని ఫిక్స్ అయిపోయారట. తమిళ కన్నడ హిందీ మలయాళ హక్కులను 200 కోట్లకు అమ్మాలని చూస్తున్నారు. కన్నడలో ఇప్పటికే 50 కోట్లతో హైయెస్ట్ నాన్ కన్నడికల్ మూవీగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరిగిందని టాక్ వినిపిస్తుంది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కి ప్రధానంగా స్టార్ అట్రాక్షన్ బిగ్ ప్లస్. త్రిబుల్ ఆర్ కి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఆలియా భట్, అజయ్ దేవగన్ స్టార్ ఇమేజ్ తో పాటు జక్కన్న మాయాజాలం ఎంతోగా తోడ్పడ్డాయి. కానీ కల్కి విషయంలో ప్రభాస్ ఒక్కడే స్టార్ అట్రాక్షన్ అంటున్నారు సినీ పండితులు. బిగ్ బి, అమితాబ్, కమల్ హాసన్, దీపికా పడుకోనే పేర్లపై బిజినెస్ జరిగే ఛాన్స్ లేదంటున్నారు. అయితే మే 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం కేవలం ఇండియన్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకుని మాత్రమే రావట్లేదు అని గుర్తు చేసుకోవాలి. అమెరికాలోని శాన్ ఇండిగోలో కామికాన్ వేదికగా రిలీజ్ అయిన గ్లిమ్స్ హాలీవుడ్ క్రిటిక్స్ ని ఎంతగానో ఆకర్షించింది. ఇది పాన్ ఇండియా సినిమా కాదు, గ్లోబల్ ఆడియన్స్ ని టార్గెట్ గా వస్తున్న చిత్రం. కాబట్టి ఎన్ని రికార్డులను ఈ మూవీ బ్రేక్ చేస్తుందో తెలుసుకోవాలంటే మరి ఈ సమ్మర్ వరకు ఓపిక పట్టాల్సిందే. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ పై మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.